నమస్కారం, నా పేరు మంజునాథ్. ఆర్కా సవి కల్టివేషన్ గైడ్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. సో చాలామంది రిక్వెస్ట్ చేశారన్నమాట. కొంచెం క్లుప్తంగా వివరించండి. ఫస్ట్ మొదటి నుంచి సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి తర్వాత ప్లాంటేషను, మేనేజ్మెంటు ఇవన్నీ. సో ఇప్పుడు మీకు ఒక నీట్గా డిస్క్రిప్షన్ వేలో ఇస్తానన్నమాట. ఫర్టిలైజర్స్ ఏమేమి ఇస్తున్నాము, పెస్టిసైడ్స్ ఏమేమి ఇస్తున్నాము అనే విషయం కంప్లీట్గా ఇస్తాను. సో దీనికోసం అని చెప్పేసి ఒక నోట్స్ అది ప్రిపేర్ చేసుకున్నాను నేను. సో మీకు ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సాయిల్ టైప్, సాయిల్ టైప్ ఏ రకంగా ఉండాలంటే, జనరల్గా ఈ మన ఐఐహెచ్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్ వాల్యూ వచ్చేసి 5.5 to 6.5 ఐడియల్ రోజ్ ప్లాంటేషన్కి అని చెప్పి చెప్తున్నారు. అయితే మనం ఈ న్యాచురల్ వే ఆఫ్ లైక్ వేస్ట్ డీకంపోజర్ కానీ జీవామృతం కానీ ఇవన్నీ యూజ్ చేసినప్పుడు పిహెచ్ వాల్యూని మనం రిక్వైర్మెంట్ కేటగిరీలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఏ సీజన్లో వేసుకోవాలి అని అడిగితే, సమ్మర్ కాకుండా, వేసవి కాలం కాకుండా ఎప్పుడైనా కూడా మనం ఈ మొక్కలను అనేది నాటుకోవచ్చు. స్పేసింగ్ విషయానికి వస్తే, మొక్క నుండి మొక్కకు 3 అడుగులు ఉండాలా, సాలె నుంచి సాలెకు, అంటే ఐ మీన్ ఒక రో నుండి ఇంకో రోకు 6 అడుగులు ఉండాలి. సో ప్రాపగేషన్, ఈ మొక్కలు అనేవి ఎట్లా ప్రాపగేట్ చేస్తారు అంటే, ఇది కంప్లీట్గా ఐఐహెచ్ఆర్ టెక్నాలజీ. సో అందుకే మనం ప్రతిసారి చెప్పడం ఏంటంటే, ఈ మొక్కలు ఆర్కాస్ అవి ఏవైతే మొక్క మీరు కల్టివేట్ చేద్దాము అనుకుంటున్నారో, ఏదైతే 30 టన్నులు ఒక ఎకర్కు ఈల్డ్ అది ఇస్తుంది అనుకుంటున్నామో, ఈ యొక్క మొక్క కేవలం ఐఐహెచ్ఆర్ వాళ్ళ ఆథరైజ్ నర్సరీస్ దగ్గర మాత్రమే దొరుకుతుంది, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర దొరకదు. సో బయట ఎవరైనా అయ్యే ఆర్కాస్ అవి అని చెప్పేసి అమ్ముతున్నారు అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కంప్లీట్గా అది ఫేక్. డోంట్, మీరు నమ్మకండి, వాళ్ళని నమ్మి మోసపోకండి. తర్వాత ల్యాండ్ ప్రిపరేషను ఎలా చేసుకోవాలి. సో ల్యాండ్ ప్రిపరేషన్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు. సో మేమేం చేసామంటే, మాది కంప్లీట్గా హిల్ ఏరియా అనమాట. సో మేము ట్రెంచెస్ తీసేసి ట్రెంచెస్లోనే వేసుకోవడం జరిగింది రోజు, ఎందుకంటే సాయిల్ వర్షానికి సాయిల్ అది మట్టి అది కొట్టుకుపోకుండా మేము ఏం చేసామంటే కంప్లీట్గా ట్రెంచెస్లోనే వేయడం జరిగింది. బట్ మీకు అందరికీ ఈ మోడల్ వర్కౌట్ కాదండి. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే, ఈ రకమైన బెడ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలా, సో ఈ బెడ్లో మధ్యలో మీరు రోజ్ ప్లాంటేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో రోజ్ ప్లాంటేషన్ అనేది చేసి బెడ్ ప్రిపరేషన్ అప్పుడు ఏం చేయాలంటే, ఎకరానికి 15 టన్నుల ఫామ్ యార్డ్ మాన్యూర్, ఆవు పేడ కానీ లేదంటే ఈ మన మేక గొర్రె ఏది మీకు ఏది అందుబాటులో ఉంటే ఫామ్ యార్డ్ మాన్యూర్ 15 టన్నులు ఒక ఎకరానికి తీసుకొని, అందులో ఐఐహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియము 2 రకాలుగా దొరుకుతుంది మీకు. ఒకటి లిక్విడ్, ఇంకోటి సాలిడ్ టైప్ వస్తుంది. సాలిడ్ టైప్ని ఒక 15 టన్నుల దీంట్లో ఒక 30 కేజీల దాకా కలుపుకొని మీరు బెడ్ ప్రిపేర్ చేసేటప్పుడు దానికి ఇచ్చుకుంటే చాలా మంచిది. బెడ్ అనేది 1.5 ఫీట్ నుంచి 2 ఫీట్ల దాకా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట బెడ్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు. తర్వాత ప్లాంటేషను, మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా సమ్మర్లో కాకుండా ఎప్పుడైనా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ప్లాంటేషన్ వైపు. తర్వాత ప్లాంటేషన్ గురించి, మొక్కల గురించి మాట్లాడుకున్నాము. మనము ఈల్డ్ గురించి అది మనం అనుకు ముందుగా మాట్లాడుకున్నట్టుగా 30 టన్నులు ఒక సంవత్సర కాలంలో ఒక ఎకరానికి దిగుబడి అనేది ఆర్కా సవిలో జరుగుతుంది. సో మీరు ఇప్పుడు చూడొచ్చు అనమాట కంప్లీట్గా ఈల్డ్ అయితేనేమి, విపరీతమైన కాపు ఉంటుందన్నమాట దీనికి. సో ఈ ప్రతి ఒక్క చోట మంచి కాపు ఉంటుంది. తర్వాత వచ్చేసి మెయిన్గా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజ్ కల్టివేషన్ చేసేటప్పుడు ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మనమేమి ఇస్తున్నాము, మనకు మంచి దిగుబడి రావాలంటే ఏమేమి ఇవ్వాలో ఒకసారి చూద్దాం. పాస్ మనం ఫర్టిగేషన్ కోసం దానికోసం ఏం చేస్తున్నాం అంటే, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రతి వారం రోజులు 10 రోజులకు ఒకసారి ఈ జీవామృతము, తర్వాత వేస్ట్ డీకంపోజర్, ఈ రెండు మనం ఇస్తే ఏం జరుగుతుందంటే, మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా రోజ్ కల్టివేషన్ చేయడానికి పిహెచ్ వాల్యూ ఏదైతే 5.5 to 6.5 ఉందో వాటిని కంప్లీట్గా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోగలం ఈ రెగ్యులర్ ఇంటర్వెల్స్తో ఇస్తే.
సో ఇది వచ్చేసి పృథ్వీరాజ్ జీవామృతం ట్యాంకు. ఇది వచ్చేసి 2000 లీటర్స్ కెపాసిటీ ఉందండి. ఇది వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ కోసం మేము చేసుకున్నది. మామూలు జనరల్ ట్యాంకే పెట్టేసుకున్నాము 2000 లీటర్స్ది. సో మాకున్న 10 ఏకర్స్లో ఎవ్రీ 10 డేస్కి ఒకసారి జీవామృతం వదులుతాం, తర్వాత 10 డేస్కి ఒకసారి వేస్ట్ డీకంపోజర్ వదులుతాం. సో ఇలాగ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ల్యాండ్లో కెమికల్ రెసిడ్యూస్, మీరు ఇదివరకు కెమికల్ బేస్డ్ ఫార్మింగ్ చేసింటే మీ సాయిల్లో కెమికల్ రెసిడ్యూస్ని చాలా వరకు తగ్గించేసి ప్లాంట్ గ్రోత్కి దానికి చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. జీవామృతం వచ్చేసి మీకు ఈ దేశీ మైక్రోబ్స్ కానీ లోకల్ మైక్రోబ్స్ కానీ చాలా వరకు మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ ఎప్పుడైతే మనం వేస్ట్ డీకంపోజర్ గురించి మాట్లాడుకుంటే చాలా కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయన్నమాట, ఈ అజిటోబ్యాక్టర్ అని చెప్పేసి. ఆ బ్యాక్టీరియాస్ గురించి కొంచెం డీప్గా డిస్క్రిప్షన్గా మాట్లాడతాం మనము. సో జీవామృతము వేస్ట్ డీకంపోజర్ ఇవి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ సాయిల్ పిహెచ్ వాల్యూస్ మెయింటైన్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మీరు ఈ సూక్ష్మజీవుల యొక్క యాక్టివిటీస్ని మీ సాయిల్లో ఇంక్రీస్ చేస్తారు. మీరు ఏదైతే కెమికల్ బేస్డ్ ఇది చేసింటారో ఫార్మింగ్, కెమికల్ బేస్డ్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే మీరు బయట నుంచి డిఏపి అది తీసుకొని వచ్చి మీ ప్లాంట్స్కి వాటికి వేయడం జరుగుతుందన్నమాట. సో ఈ జీవామృతం కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ మీరు యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఉన్న కెమికల్ రెసిడ్యూస్ని ఈ మైక్రోబ్స్ తినేసి అవి చచ్చిపోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ తిని చచ్చిపోవడం వల్ల అదే బయో ఎన్పీకే లాగా కన్వర్ట్ అయ్యేసి మీకు మంచి న్యాచురల్ మెటీరియల్ అనేది డెవలప్ అవుతుంది మీ సాయిల్లో. తర్వాత వచ్చేసి ఈ పెస్ట్ డిసీజెస్ రోజులో ఏమేమి ఉన్నాయో అవి చూద్దాం. సో ఈ పెస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కన్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిట్ వచ్చేసి ఇది 8 మంత్స్ ఓల్డ్ క్రాప్ ఇది. సో ఇందులో వచ్చేసి మేజర్గా మనం రోజులో వచ్చేసి థ్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ ఇవి మెయిన్ పెస్ట్ అన్నమాట. వీటిని కంట్రోల్ చేయడానికి మేము ఏం చేసామంటే కున్నూజ్ యూనివర్సిటీ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ బేస్డ్ వీటి మీద చాలా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసేసి ఏ రకమైన కాంపోజిషన్స్, ఆయిల్స్ ఏవేవి మిక్స్ చేస్తే పెస్ట్ కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఫార్ములాతో వచ్చామన్నమాట మేము. సో నేను కంప్లీట్గా అదే ఫార్ములానే యూజ్ చేస్తున్నాను. మీకు కంప్లీట్గా పెస్ట్ అనేది ఈ థ్రిప్స్ ఏవైతే మనం అనుకున్నామో, థ్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ ఈ మూడు పెస్ట్ కంప్లీట్గా మనం న్యాచురల్గానే బై యూజింగ్ అవర్ కాంపోజిషన్ ఆఫ్ ఆయిల్స్, మనం ఏదైతే కాంపోజిషన్ ఆయిల్స్ డెవలప్ చేశామో వాటితోనే కంట్రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రోజులో వచ్చేసి కొన్ని డిసీజెస్ ఉన్నాయన్నమాట, లైక్ పౌడరీ మిల్లిడ్యూ, ఎల్లో మిల్లిడ్యూ, డౌనీ మిల్లిడ్యూ, బ్లాక్ స్పాటు. సో ఇలాంటి డిసీజెస్కంతా మేమేం చేస్తున్నామంటే ఈ ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియము, తర్వాత ఆర్కా ఆల్రౌండర్ అని చెప్పేసి మన ఐఏహెచ్ఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఇవి ఉన్నాయి. సో మేము అవి స్ప్రే చేస్తున్నాము. తర్వాత వీటితో పాటు ఏం చేస్తున్నామంటే ఈ ఫంగస్ ఫంగిసైడ్స్కి ఫంగిసైడ్ అనేది బై యూజింగ్ న్యాచురల్ ఆయిల్స్, ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్ ఆయిల్స్, అవేవంటే థైము ఇలాంటివన్నీ కాంపోజిషన్స్ ఉన్నాయన్నమాట. మనం కంప్లీట్గా ఫామ్లో అది డెవలప్ చేసాము, మేము అవే వాడుతున్నాము, మాకు ఒక డిసీజ్ కూడా లేదు. మీరు చూడొచ్చు కంప్లీట్గా డిసీజ్ ఫ్రీ అండ్ పెస్ట్ ఫ్రీ. మీరు సో ఇది యాక్చువల్గా హార్వెస్టింగ్ ఫ్లవర్. సో నిన్న హార్వెస్టింగ్ జరిగింది, తర్వాత తిరిగి రేపు హార్వెస్టింగ్ జరుగుతుంది అన్నమాట. కంప్లీట్గా మొగ్గలు అనేది 8 మంత్స్ ఓల్డ్ క్రాప్కే విపరీతమైన మొగ్గలు అవి ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు అన్నమాట బల్క్గా వస్తాయి, బంచెస్ లాగా వస్తుంది. ఇది ఫ్లారిబోండా ఫ్యామిలీకి చెందిన ఆర్కా సవి. సో ఈ పర్టికులర్ వెరైటీ వచ్చేసి కంప్లీట్గా దేశీ టెక్నాలజీ మీద డెవలప్ అయింది. మన ఇండియన్ వెదర్లో ఏ స్టేట్లో అయినా కూడా పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. ఇది వరకు మనకి ఎట్లా అంటే రోజ్ అనేది కూల్ ప్రదేశంలో మాత్రమే వస్తుంది, ఈ మన బెంగళూరు ఎన్విరాన్మెంట్ కానీ అనే అపోహలు ఉన్నాయన్నమాట. ఈ వెరైటీ వచ్చేసి మీరు అప్ టు 45 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నా కూడా వాటర్ అవి ఫెసిలిటీ ఉంటే కన్నా మీరు కల్టివేట్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియమ్స్ ఈ ఆయిల్స్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నామంటే 4 ml/L, సారీ ఆయిల్స్ వచ్చేసరికి 4 ml/L ఇస్తున్నాము. ఆ ఆయిల్ కాంపోజిషన్స్ మీకు ఎవరికన్నా కావాలంటే నన్ను రీచ్ కావచ్చు, నేను మీకు ఆయిల్స్ అవి అరేంజ్ చేసి పెట్టగలం.
సో మనం ఇది వరకు మాట్లాడుకున్నట్టుగా మొక్కలకు మనం ఏదైతే జీవామృతం కానీ వేస్ట్ డీకంపోజర్ కానీ తర్వాత ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియము తర్వాత ఆర్కా కృషి ఏదైతే ఇస్తున్నామో ఇవి కంప్లీట్గా సూక్ష్మజీవులు అధిక శాతంలో ఉన్న మెటీరియల్ అన్నమాట. సో మనం సూక్ష్మజీవులను అధికంగా ఇచ్చేసి వాటికి ఫుడ్ అది ప్రొవైడ్ చేయకపోతే చాలా మనం ఇచ్చి కూడా ప్రయోజనం లేదన్నమాట. సో ఫుడ్ ఇన్ ద సెన్స్ మనం ఈ పర్టికులర్ మెటీరియల్ జీవామృతము ఇవైతే ఏవైతే ఇస్తున్నామో సూక్ష్మజీవులు అధికంగా ఉంటాయి. సో వాటికి కొంచెం సపోర్టింగ్గా ఈ మన మైక్రో న్యూట్రియంట్స్ అనే ఇది ఇస్తామన్నమాట. ఇందులో ఏమంటే కంప్లీట్గా ఈ ఏవైతే ఉన్నాయో పిండి కొట్టిన మెటీరియల్ లైక్ వేరుశనగ కానీ తర్వాత సన్ఫ్లవర్ కానీ సో ఇవన్నీ వేస్ట్ డీకంపోజర్తో మిక్స్ చేసేసి ఒక 21 డేస్ మీరు ప్రతిసారి ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇందులో మొత్తం కింద పిండి అంతా కనిపిస్తుంది. దీన్ని వేస్ట్ డీకంపోజర్తో రీఫిల్ చేసుకునేసి ఒక 7 డేస్ వదిలిన తర్వాత త్రూ వెంచర్ ఇస్తున్నాం అన్నమాట. మేము ఎట్లా అనేది ఇక్కడ చూపిస్తాను నేను మీకు. త్రూ వెంచర్ ఇస్తున్నాం అన్నమాట. ఇందులో వేస్ట్ మెటీరియల్ అంతా వేసుకోవడం, కొంచెం వేస్ట్ డీకంపోజర్ వేసుకోవడం. మెటీరియల్ అంటే ఐ మీన్ దీంట్లో వేస్ట్ డీకంపోజర్తో రీఫిల్ చేసిన తర్వాత వేస్ట్ డీకంపోజర్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న మినరల్స్ని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ని ఇందులో వేసేసుకొని త్రూ డ్రిప్ నుంచి 200 లీటర్ పర్ ఎకర్కి చేస్తే గిన మీ మన జీవామృతము వేస్ట్ డీకంపోజరు ఈ ఆర్కా మైక్రోవేల్ కన్సార్షము ఆర్కా కృషి వీటి నుంచి ఏమైతే మనం ప్రొడ్యూస్ చేసి ప్లాంట్కి ఇస్తున్నామంటే అవి మ్యాక్రోన్యూట్రియంట్స్. సో ఏవైతే ప్లాంట్ ఈ ఫ్లవర్స్ మనకు మంచి దిగుబడి మంచి ఇది కావాలనుకుంటే మైక్రోన్యూట్రియంట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఇవ్వడం జరిగితే ఈల్డ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది. మోర్ దాన్ మనం ఇది వరకు మాట్లాడుకున్నట్లు 30 టన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో అంతకన్నా కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లాంట్స్ అవి హెల్దీగా ఉంటాయి. సో సెకండ్ వచ్చేసి ఈ రకమైన క్యాలెండర్ మనం ఒకటి ప్రిపేర్ చేసాము, ఏది ఎప్పుడు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి. సో ఆ క్యాలెండర్ మనం కనుక మనం తీసుకున్నట్టయితే ప్రతి మంత్ ఫస్ట్ నేను ఏదైతే ఫాలో అవుతున్నానంటే ప్రతి మంత్ ఫస్ట్ నేను ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియము త్రూ వెంచూరీ ద్వారా 5 లీటర్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. 5 ml/L. సో ఒక ఎకరానికి 5 లీటర్ల దాకా నేను ఆర్కా ఆల్రౌండర్ అనేది ఇస్తున్నాను. సెకండ్ మైక్రోవియల్ కన్సార్షియం వచ్చేసి అది కంప్లీట్గా బయో ఎన్పికే లాగా పనిచేస్తుంది. సో ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్కా మైక్రోవియల్ కన్సార్షియము 5 లీటర్లు ఒక ఎకరానికి 5 ml/L ఒక ఎకరానికి త్రూ వెంచర్ ఇస్తున్నాను నేను. అంటే ఇలాంటి డ్రమ్ములు 2.5 డ్రమ్ ఇస్తున్నాను నేను. ఇలాంటి డ్రమ్ములు 2.5 డ్రమ్ములు అంటే 200 లీటర్స్ ఇది. సో ఒక లీటర్కి వచ్చేసి మనం 100 లీటర్ల వాటర్కి సరిపోతుంది. సో 200 లీటర్స్కి మనం ఏం చేస్తామంటే 2 లీటర్లు వేస్తాను. ప్రతి ఒక డ్రమ్కి 2 లీటర్లు వచ్చేసి ఒక ఎకరానికి త్రూ డ్రిప్ ద్వారా పంపిస్తున్నాను అన్నమాట. సెకండ్ వచ్చేసి ప్రతి మంత్ 10th డేట్న ఈ పెస్టిసైడ్ కమ్ ఫంగిసైడ్ ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రే చేస్తున్నాను. ఇవి కాకుండా మళ్ళీ 20th వచ్చేసి నేను ఈ ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియము తర్వాత ఆర్కా ఆల్రౌండర్ కృషి అనేది రెండు మిక్స్ చేసి 5 ml/L రెండు మిక్స్ చేసేసి స్ప్రే అది చేస్తున్నాము. ఎందుకంటే దాంట్లో చాలా బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఆ బ్యాక్టీరియాస్ ఆర్కా మైక్రోబియల్ కన్సార్షియంలో ఉన్న బ్యాక్టీరియాస్ లిస్టు అవంతా నేను మీకు ఈ లిస్ట్ ఆఫ్ మైక్రోబ్స్ అనే డాక్యుమెంట్ ద్వారా షేర్ చేస్తాను. తర్వాత ఎవ్రీ మంత్ 30th వచ్చేసరికి ఈ మన సేమ్ పెస్టిసైడ్ ఫంగిసైడ్కి ఉన్న ఈ ఆయిల్స్ అవి స్ప్రే చేయడం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ 10 డేస్కి జీవామృతం వెళ్తుంది. ప్రతి 15 రోజులకి ఈ మైక్రోన్యూట్రియంట్స్ త్రూ డ్రిప్ ద్వారా వదులుతూనే ఉంటాం అన్నమాట. సో ఈ రకంగా మీరు ఈ క్యాలెండర్ ఫాలో అయితే కంప్లీట్గా మంచి ఈల్డ్తో సక్సెస్ఫుల్గా మంచి రిటర్న్స్ ఆర్కా సవి అనేది కల్టివేట్ చేస్తే ఆన్ ఆన్ యావరేజ్ బేసిస్ మీద ప్రతి మంత్ ఒక ఎకరానికి 60,000 దాకా ప్రాఫిట్స్ అవి నేను ప్రాక్టికల్గా తీసుకొని
ఫార్మర్స్ కి షేర్ చేయడం జరుగుతుంది. సో హ్యాపీ ఫార్మింగ్. మొక్కలు అవి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మన ట్రస్టెడ్ సోర్సెస్ లైక్ ఐఏహెచ్ఆర్, ఐకార్, ఐకార్ వల్ల ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ బెంగళూరు. సో ఇలాంటి ట్రస్టెడ్ సోర్సెస్ దగ్గర మాత్రమే మొక్కలు అవి కొని రైతులుగా మీరు లాభపడండి. పక్కన మోసపోకండి బయట నర్సరీసో వాళ్ళు అని చెప్పేసి. ఈ ఆర్కాసవి మొక్కలు ఐఏహెచ్ఆర్ నుంచి కొంటే ఏం జరుగుతుందంటే నెమటోడ్స్ ట్రీట్మెంట్, ప్యాథజోన్ ట్రీట్మెంట్ ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్స్, అలాగే 30 టన్నుల దిగుబడి దానికి ఎలాగ రావాలనే కంప్లీట్ దీని మీద ఆ దేశీ టెక్నాలజీ మీద చేయబడిన ఆ టెక్నాలజీ అంతా ఆ మొక్కను పెంచడంలో జరుగుతుంది. సో రైతుగా మీరు మంచి లాభాలవి తీసుకోవడం జరుగుతుంది. బయట నర్సరీలతో దయచేసి ఎంటర్టైన్ చేసుకోవద్దండి. బయట నర్సరీలతో తీసుకుంటే ఏమవుతుందంటే మీకు క్వాలిటీ మెయింటైన్ చేయరు, మీకు నెమటోడ్ ఇన్ఫెస్టేషన్ వస్తుంది, తర్వాత వచ్చేసి 30 టన్నులు దిగుబడి అస్సలు రాదు బయట నర్సరీస్తో తీసుకుంటే. తర్వాత కింద మనం ఒకసారి చిన్న ఒక చిన్న 1 మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. మొక్కలతో పాటు చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఏం వాడుతున్నాము కొంచెం అధిక దిగుబడి రావడానికి అనేది చిన్న ఇన్ఫర్మేషన్ మనం చూసేసి వీడియో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. సో తర్వాత వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయం, మనం మైక్రోబియల్ కన్సార్షియము, జీవామృతము ఏవైతే ఈ మైక్రోబ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో మనం అవే ఎక్కువ ఇస్తా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ మైక్రోబ్స్ అనేవాటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గిన ఇప్పుడు మనమైనా కూడా ఎండకి వాటికి ఉండలేం. సో అందుకోసం అని చెప్పేసి మేము ఈ న్యాచురల్ మల్చింగ్ అనే విధానము యూస్ చేసామన్నమాట. సో ఇట్లా గడ్డి అది వేస్తాము, మీకు కింద అది చూపిస్తే గిన సాయిల్ కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి వచ్చేసి ఉంటుంది సాయిల్ చూడండి. కంప్లీట్ ఇదంతా న్యాచురల్ మెటీరియలే, కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అన్నమాట సాయిల్. మంచి వాసన వస్తూ ఉంటుంది. సో ఈ అంత కంప్లీట్గా ఈ మైక్రోబియల్ యాక్టివిటీస్ అవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొక్క మొదల దగ్గర మీరు ఇలాగ న్యాచురల్గా మంచి అది వేసుకుంటే గిన మీరు ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్స్ వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ 8 మంత్సే వీటికి కూడా. సో ఈల్డింగ్ అది చాలా ఇదిగా ఉంది, బాగా ఎక్కువగానే ఉంది మాకు. సో మీరు చూడొచ్చు. సో మార్నింగ్ హార్వెస్టింగ్ జరిగింది వీటికి. సో ఒక ఎకరాలో మాకు ప్రస్తుతానికి వచ్చేసి 35 కేజీల దాకా వస్తుంది ఇది. ఇలాంటివి 3-4 ఎకరాలు ఉన్నాయి 8 మంత్స్ అవి మాకు మొత్తం కలిపి ప్రస్తుతానికి 115 నుంచి 120 కేజీల దాకా ఈల్డ్ అది వస్తుందన్నమాట చిన్న మొక్కలు ఇంకా. సో కంప్లీట్గా చాలా ఇవి వచ్చేసి 6 to 7 feet దాకా హైట్ వస్తాయి. మీరు ఫ్లవర్ అది చూస్తే సో న్యాచురల్గా మీరు ఇలా మల్చి అది వేసుకుంటే కన్నా ఫ్లవర్ క్వాలిటీ అనేది మనం చెప్పినట్టుగా చేసుకుంటే ఈ ఇంత క్వాలిటీ వస్తుందన్నమాట. ఇది దాదాపుగా 10 గ్రాముల దాకా ఫ్లవర్ తోలుతుంది. మీరు ఈ స్టెమ్ అది చూడొచ్చు, ఇది చాలా చాలా క్వాలిటీ. వేరే ఫ్లవర్స్ ఇక్కడ మనం వేరే లోకల్ వెరైటీస్ కూడా వేసాము, మీకు వేరే వీడియోలో నేను చూపించాను అనుకుంటా. లేదు ఒక్క నిమిషం చూపిస్తాను నేను మీకు ఇప్పుడే. ఇది మార్కెట్లో ప్రస్తుతానికి మంచి లీడింగ్లో ఉన్న ఫ్లవర్, మెరాబుల్ అంటారు దీన్ని. దీని స్టెమ్ చూడొచ్చు మీరు, పట్ తునీప అదే సవి స్టెమ్ చూడండి. సో కంప్లీట్గా మీకు మన గుత్తి వంకాయ వస్తుంది కదా ఆ కింద అలాగుంటుంది అన్నమాట దీని స్ట్రక్చర్. మీరు చూడొచ్చు దీనికి ఎలా ఉందో దీనికి ఎలా ఉందో. సో అందుకే ఈ వచ్చేసి షెల్ఫ్ లైఫ్ 2-3 డేస్ ఉంటే మహా ఎక్కువ. ఆర్కాస్ అవి వచ్చేసరికి 1 వీక్ కంప్లీట్గా షెల్ఫ్ లైఫ్ ఉండటం జరుగుతుంది. స్టెమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే రూమ్ టెంపరేచర్లో 7 రోజుల వరకు కాపాడుకోవచ్చు. గార్డ్లైన్ మేకింగ్కి దానికి చాలా అద్భుతమైన క్రాప్ ఇది. సో టెస్టింగ్ కోసం అని చెప్పేసి మెరాబుల్ ఈ లోకల్ వెరైటీ ఒకటి వేసాం మేము. సో అక్కడక్కడ కొన్ని కొన్ని లోకల్ వెరైటీస్ కూడా ఉన్నాయి మా దాంట్లో టెస్టింగ్ కోసం అని చెప్పి వేసాము. బట్ మా రిజల్ట్స్లో వచ్చేసి ఆర్కాస్ అవి ఈజ్ ద వన్ ఆఫ్ ది టాపెస్ట్ ఫ్లవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు కొన్ని కొన్ని రీసెర్చెస్ అవి చేస్తున్నాం మేము, లైక్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఈ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవి ఈ రకమైన వీటి మీద రీసెర్చ్ అది చేస్తున్నాము. ఫర్దర్ అప్డేట్స్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.